हैंड कर्व शेप दर తర్వాత హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు అదే విధంగా ఈ హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు మార్కింగ్ చేసుకునేటప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో చంక భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ కటింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేది చూద్దామండి కొత్తగా టైలరింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల ఈ బ్యాక్ పార్ట్ లో ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ముడతలు వచ్చేస్తా ఉంటాయి చాలా వరకైతే ఈ ఫ్రంట్ పార్ట్ లో కూడా ఇక్కడ మొత్తం బ్లౌజ్ పీస్ కి బుగ్గలాగా లేచినట్టుగా ముడతలు వచ్చేస్తా ఉంటాయి చాలా మందికి ఈ హ్యాండ్ పార్ట్ లో కూడా రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా ముడతలు వస్తా ఉంటాయండి అయితే మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకొని కట్ చేసుకునమంటే ఎక్కడ కూడా ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర ముడతలు అన్ని లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ ని రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా అయితే ఎక్కడెక్కడ ఈ ఆ టిప్స్ పాటించాలి ఏ విధంగా మార్పులు చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం वीडियो स्टार्ट मुझे मैं चैनल इपड़े फर्स्ट टाइम चूस मैं वेदर टेलर चैनल सब्सक्राइब नचिंदे खचिता लाइक चेकन टेलर ने फ्रेंड्स की फॉरवर्ड इपड़े मन बैक पार्ट फ्रंट पार्ट हैंड पीस की मुड़त लेकिन ब्लौज कटिंग से मार्पाली अने चूद चूँ फ्रेंड्स मन की ब्लौज कटने चंख भाग में एला मुड़त लेकिन एला जाग्रतवाली अने वीडियो चूदा దీన్ కోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ లో ఎలాంటి టిప్స్ పాటించాలి అనేది చూద్దాము ఫస్ట్ వచ్చేసి మనం కట్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకుంటాం కదా ఇదిగోండి మనకు మధ్యలో షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇటువైపున డాట్ ఉంటుంది కదా బ్యాక్ సైడ్ ఈ డాట్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా మనం పెట్టేసుకోవాలి ఓకేనా అయితే కింద వైపున వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ కింద కచ్చు కోసం వదిలిపెట్టుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పైన మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి షోల్డర్ జాయింట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న పైన ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాం ఈ విధంగా బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ మార్కింగ్ చేసుకుందాం ఈ నడుము లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం మనకి ఇదిగోండి ఇప్పుడు కాజపట్టి ఉంటుంది కదా ఈ కాజపట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకొని కరెక్ట్ గా ఇదిగోండి హుక్స్ పట్టి కాజపట్టి రెండు కూడా ఒకే దగ్గర ఉండేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ నాలుగు మడతల కింద లూజింగ్ అనేది వచ్చేస్తుందన్నమాట కరెక్ట్ గా ఇదిగోండి ఇక్కడ నుంచి మనం పెట్టేసుకొని ఎక్కడ వరకు వచ్చింది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి తర్వాత ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో మనం డాట్ వేసుకుంటాం కదా ఈ డాట్ వేసుకోవడం కోసం ఇక్కడి నుంచి చాలా మంది ఏం చేస్తారంటే ఏసేనట్టు ఒక మార్కింగ్ అనేది వేసేస్తారు అట్లా వేయొద్దండి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా ఖచ్చితంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కచ్చు కోసం 2 ఇంచులు లేదంటే 1.5 ఇంచులు మన చాయిస్ ని బట్టి ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోవచ్చు ఈ విధంగా మనం నడుము లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి అయితే చెస్ట్ లూజ్ వచ్చేసి చాలా మందికి ఆది బ్లౌజ్ లో నుంచి కొల్చుకోవడం రాదు కదా అందుకోసం మనకు నడుము లూజ్ ప్రకారంగా కూడా చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు అయితే ఆది బ్లౌజ్ ప్రకారంగా మార్కింగ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇదిగోండి ఈ రౌండ్ నెక్ అనేది పర్ఫెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ ఉండేలాగా పెట్టేసుకొని ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి ఈ చంక ఎడ్జ్ దగ్గర నుంచి ఈ చంక ఎడ్జ్ వరకు ఈ విధంగా కొల్చుకోవాలి ఓకేనా మనకి ఎంత వచ్చింది ఇక్కడ కరెక్ట్ గా 17 ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఈ 17 ఇంచుల్లో టేప్ ని ఇదిగోండి సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలి టేప్ ఫోల్డింగ్ ఎంత వరకు వచ్చింది ఇక్కడ 8.5 ఇంచులు వచ్చింది ఓకేనా ఈ 8.5 ఇంచులు అనేది చెస్ట్ లూజ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత కచ్చు కోసం కింద ఎంత అయితే తీసుకున్నామో ఇదే మెజర్మెంట్ పైన కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి మనకు నడుము లూజ్ చెస్ట్ లూజ్ రెండు అయిపోతాయి కదా నెక్స్ట్ వచ్చేసి నెక్ షోల్డర్ చంకడౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అయితే ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఆది బ్లౌజ్ ప్రకారంగా తీసుకుంటారండి ఇక్కడ నుంచి ఇక్కడ కొల్చుకునేటప్పుడు ఈ రౌండ్ నెక్ కొంచెం ముందుకు పెట్టుకున్నారు అనుకోండి ఇక్కడ మెజర్మెంట్ అనేది తక్కువ చూపిస్తుంది కొంచెం ఈ విధంగా పెద్ద పెట్టుకున్నారు అంటే మెజర్మెంట్ వచ్చేసి ఎక్కువ చూపిస్తుంది అన్నమాట అందుకోసం మనకి ఇక్కడ నెక్ షోల్డర్ కోసం ఆది బ్లౌజ్ లో ప్రకారంగా కాకుండా ఈ నడుము లూజ్ ప్రకారంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా నడుము లూజ్ 30 ఇంచులు లేదంటే 30 ఇంచుల కంటే తక్కువ ఎంత ఉన్నా కూడా నెక్ షోల్డర్ మొత్తాన్ని గట్టుకొని 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇదే మార్కింగ్ ని కింద కూడా ఇంకొక దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అయితే నడుము లూజ్ వచ్చేసి 30 కంటే ఎక్కువ ఉంది అనుకోండి 31 32 ఈ టైప్ లో ఉంది అంటే నెక్ షోల్డర్ మొత్తాన్ని గట్టుకొని 5.5 ఇంచులు మార్కింగ్ చేసుకున్నామంటే సరిపోతుంది అన్నమాట ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర కూడా ఎక్కువ తక్కువ తీసుకున్నామంటే ఈ భుజాలు జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే భుజాలు ఇక్కడ నెక్ పట్టేసినట్టు ఉంటది అన్నమాట అందుకోసం మనకు నడుము లూజ్ ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి తర్వాత ఇది కూడా మనకు వచ్చిన మెజర్మెంట్ లో నుంచి 3 ఇంచులు అనేది షోల్డర్ కోసం పెట్టేసుకోవాలి
మిగతా 2 ఇంచులు వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం వచ్చేస్తుందన్నమాట ఓకేనా అయితే ఇక్కడ ఏంటి 5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి కదా ఒకవేళ మీరు 5.5 ఇంచులు తీసుకున్నా కూడా ఈ చివర్ దగ్గర నుంచి 3 ఇంచులు అనేది షోల్డర్ కోసం తీసుకోవాలి 2.5 ఇంచులు వచ్చేసి నెక్ కోసం ఉంటుందన్నమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు చంక రౌండ్ కోసం మార్కింగ్ చేసుకుందాం దీని కోసం ఫస్ట్ చంక డౌన్ మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అయితే చంక డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి నడుము లూజు ప్రకారంగా అయితే ఏమ అవసరం లేదండి ఈ నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్నా 30 కంటే ఎక్కువ ఉన్నా కూడా ఈ పైన దగ్గర నుంచి 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ కోసం ఓకేనా ఒకవేళ నడుము లూజు 25 కంటే తక్కువ ఉంది చాలా సన్నగా ఉన్న అమ్మాయి అయితే గనక ఈ పై నుంచి 5.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా అయితే ఈ 6 ఇంచులు మాత్రం ఎవ్వరికైనా సరిపోతుందన్నమాట ఈ 6 ఇంచులు వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి చంక డౌన్ కోసం పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది తర్వాత ఈ చంక రౌండ్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా మంది జస్ట్ ఇదిగోండి ఈ విధంగా బై హ్యాండ్ తోనే చేసేస్తారు ఇక్కడ మనకు పక్కా మెజర్మెంట్ తోని రౌండ్ అప్ చేసుకున్నాము అంటే ఇక్కడ ముడతలు అనేవి రావన్నమాట ఓకేనా అందుకోసం మనకి చంక రౌండ్ తీసుకునేటప్పుడు నడుము లూజు 30 కంటే తక్కువ అంటే చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి ఇక్కడ ఈ చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకు ఈ కార్నర్ దగ్గర నుంచి ఫస్ట్ ఇదిగోండి క్రాస్ గా ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి ఎవరికి చిన్న సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ అంటే పెద్ద సైజు బ్లౌజ్ ఉన్న వాళ్ళకైతే ఈ కార్నర్ దగ్గర నుంచి కరెక్ట్ గా ఇదిగోండి 1.5 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ చిన్న మార్పుతోనే మనకి ఇక్కడ ఏంటంటే ముడతలు రావడం గానీ పట్టేసినట్టు గానీ లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది అన్నమాట చాలా మంది ఏంటంటే ఎవరికైనా కూడా ఒకే లెక్కన ఇక్కడ రౌండప్ అనేది చేస్తారు ఆ విధంగా చేసినప్పుడు కొంతమందికి సెట్ అవుతుంది కొంతమందికి వచ్చేసి ముడతలు రావడం పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకోసం మనకి ఇక్కడ నడుము లూజు ప్రకారంగా చిన్న సైజా పెద్ద సైజా దాన్ని బట్టి మనకి ఇక్కడ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఇదిగోండి ఇక్కడి నుంచి దాదాపుగా ఇదిగోండి ఒక 2 లేదంటే 2.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకోవాలి తర్వాత మనకి 2 ఇంచుల ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఈ ఖర్చు లోపల వరకే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చాలా మంది ఇదిగోండి ఈ విధంగా కిందికి కూడా మార్కింగ్ చేసుకుంటారు ఈ విధంగా చేసుకోవద్దు ఇప్పుడు మనకి ఇదిగోండి ఈ చంక ఖర్చు ఉంది కదా ఖర్చు వరకు మాత్రమే ఈ రౌండ్ షేప్ అనేది చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకు చిన్న సైజు పెద్ద సైజు దీన్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి ఒకవేళ నడుము లూజు 25 కంటే తక్కువ చాలా సన్నగా ఉన్న అమ్మాయి అయితే ఈ కార్నర్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుని చంక రౌండ్ చేసుకోండి ఇక్కడ ఏమాత్రం ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట ఓకేనా అదే విధంగా మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం కదా ఈ ఖర్చు కోసం వదిలిపెట్టేసి మెజర్మెంట్ ఎంత ఉన్నది చూసుకొని కరెక్ట్ గా ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి టేప్ ని టేప్ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఈ డాట్ పొడవు వచ్చేసి మనకు ఈ బ్లౌజ్ పొడవును బట్టి 4 ఇంచుల లేదంటే 4.5 ఇంచుల దాన్ని బట్టి మార్కింగ్ చేసుకుంటాం ఖర్చు కోసం మనకి ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఈ 1 ఇంచ్ వచ్చేసి మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ ని కలుపుకుంటూ ఇదిగోండి విధంగా క్రాస్ గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత మీరు రన్నర్ తో రన్ చేసుకోండి రెండు వైపుల అచ్చులు అనేవి పడతాయి డాట్స్ వేసుకునేటప్పుడు కూడా ఒకటి ముందుకు ఒకటి వెనకాల వేసినాము అంటే ఈ వెనకాల భాగంలో పైకి ఎక్కినట్టు వచ్చేస్తుంది అనమాట అందుకోసం కరెక్ట్ మెజర్మెంట్ తో ఈ డాట్ అనేది వేసేసుకోవాలి తర్వాత మనకి ఇదిగోండి ఇప్పుడు చంక రౌండ్ దగ్గర ముడతలు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది చూసిరు కదా చాలా మందికి ఏంటంటే ఈ చంక డౌన్ దగ్గర నుంచి ఈ నడుము వరకు కూడా ఈ మధ్యలో ముడతలు అనేది వచ్చేస్తా ఉంటాయి అనమాట అలా ముడతలు రావద్దు అంటే ఇదిగోండి ఈ కింద మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇప్పుడు డాట్ మార్కింగ్ చేసుకున్నాం కదా 3 మార్కింగ్స్ ఈ చివర మార్కింగ్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ డ్రా చేసుకున్న ఈ చిన్న పీస్ ను కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ లో ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా సన్నగా ముడతల్లాగా ఉండిపోతాయి అనమాట అలా ముడతలు రాకుండా ఇక్కడ తగ్గించుకోవడం వల్ల ఫిట్టింగ్ వచ్చేసి పర్ఫెక్ట్ గా స్టిప్ గా ఉంటుంది అనమాట ఓకేనా అయితే బ్యాక్ పార్ట్ లో ఇక్కడ చంక భాగంలో చంక దగ్గర నుంచి నడుము వరకు ముడతలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూసిరుగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లో కూడా ఈ చంక భాగంలో ముడతలు రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం దీనికోసం ఇదిగోండి ఫస్ట్ కట్ చేసి పెట్టిన ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పెట్టేసుకొని చుట్టూ ఎట్లుందట ఫస్ట్ మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పీస్ ని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ కోసం మార్కింగ్ చేసుకుందాం ఈ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆది బ్లౌజ్ ప్రకారం కావచ్చు లేదంటే మీ ఛాయిస్ ని బట్టి మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ మామూలుగా నెక్ రౌండ్ షేప్ కోసం అయితే మార్కింగ్ చేసేసుకుంటాం ఓకేనా ఈ విధంగా నెక్ రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత
ఫస్ట్ వచ్చేసి చంక భాగంలో లోతు మార్కింగ్ చేసుకుంటాం కదా ఈ లోతు మార్కింగ్ చేసుకునేటప్పుడు చాలా మంది ఏంటి అంటే జస్ట్ ఇదిగోండి బై హ్యాండ్ తోనే చిన్నగా మార్కింగ్ అనే చేస్తారు ఇక్కడ ఒకవేళ మీరు లోతు కొంచెమే అంటే తక్కువ తీసిరు అనుకోండి ఈ ఫ్రంట్ పార్ట్ లో ఈ చంక భాగం ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ మీరు డెప్త్ గాని తీసిరు అంటే చంక భాగంలో మొత్తం కూడా పట్టేసినట్టు ఉంటదన్నమాట అందుకోసం మనకి ఇక్కడ కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ మెజర్మెంట్ ఉండేలాగా ఈ లోతనే మార్కింగ్ చేసుకోవాలి దీన్ కోసం ఫస్ట్ ఇదిగోండి మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకు చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా ఈ విధంగా ఫస్ట్ ఎట్లుందట ఫస్ట్ ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ చంక రౌండ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ చంక రౌండ్ దగ్గర నుంచి కరెక్ట్ గా టేప్ పెట్టేసుకొని ఇదిగోండి హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి మార్కింగ్ చేసుకుంటూ ఈ హాఫ్ ఇంచ్ వరకు ఈ విధంగా కలిపేసుకోవాలి తర్వాత మనం ఖర్చు కోసం ఇక్కడ రెండించులు తీసుకున్నాం కదా ఈ ఖర్చు వరకు మాత్రమే ఇదిగోండి ఇక్కడ నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే ఇదిగోండి కిందికి కూడా మార్కింగ్ అనేది చేస్తారు ఇలా మార్కింగ్ చేసిరు అంటే మీరు సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ రావడం లేదంటే తక్కువ రావడం అనేది జరుగుతుంది అనమాట అందుకోసం మనం ఖర్చును దాటనీయకుండా జస్ట్ ఖర్చు వరకు మాత్రమే ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ వచ్చేసి ఎవరికైనా కూడా సరిపోతుందండి మనకు నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకైనా లేదంటే నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకైనా లేదు అంటే నడుము లూజు 25 కంటే తక్కువ ఉన్న వాళ్ళు బాగా సన్నగా ఉన్న వాళ్ళకైనా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ చంక భాగంలో లోతు తీసుకోవడం మాత్రం కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా లోతు తీసుకున్నాం అంటే కరెక్ట్ గా సరిపోతుంది ఎటు పోతే మనకు బ్యాక్ పార్ట్ లో చంక డౌన్ మార్కింగ్ చేసుకోవడం చంక రౌండ్ మార్కింగ్ చేసుకోవడంలో మనం కరెక్ట్ గా మార్కింగ్ చేసుకున్నాం అంటే ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి జస్ట్ హాఫ్ ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకేనా అయితే మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లో చంక భాగంలో ముడతలు రాకుండా ఎలా జాగ్రత్తలు చేసుకోవాలని చూసిరు కదా నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు కూడా హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం తర్వాత హ్యాండ్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ లో లోతు మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అది ఎలా అనేది చూడండి ఇదిగోండి హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు క్లాత్ ని ఈ విధంగా మనం డబుల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేస్తాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడవు సపోజ్ 6 ఇంచులు అనుకోండి ఈ 6 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 7 ఇంచులు వచ్చేలాగా ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం కదా ఈ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు నడుము లూజ్ ఒకవేళ 30 కంటే తక్కువ అంటే 29 28 ఈ టైప్ లో చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి ఈ విధంగా నడుము లూజు 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి పై నుంచి కరెక్ట్ గా 3 ఇంచులు వచ్చేలాగా హ్యాండ్ డౌన్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ హ్యాండ్ డౌన్ వచ్చేసి మీ హ్యాండ్ పొడవు 6 ఇంచులు ఉన్నా లేదు అంటే ఆ మోచేతి వరకు హ్యాండ్స్ తీసుకున్నా కూడా హ్యాండ్ డౌన్ మాత్రం 3 ఇంచులు వచ్చేలాగానే తీసేసుకోవాలి ఒకవేళ నడుము లూజు 30 కంటే ఎక్కువ 31 32 ఈ టైప్ లో ఉంది అంటే ఈ పై నుంచి కరెక్ట్ గా హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకు హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా ఎక్కువ తక్కువ తీసుకున్నాము అంటే మనకి హ్యాండ్ పార్ట్ లో వచ్చేసి చంక భాగంలో ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకోసం మనకి ఇక్కడ హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు నడుము లూజు ప్రకారంగా మార్కింగ్ చేసుకురు అంటే ఎలాంటి ముడతలు లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర ఇదిగోండి ఇలా లైన్ అనేది ఒక డ్రా చేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నార్మల్ గా హ్యాండ్ లూజ్ అయితే మార్కింగ్ చేసుకుంటాం ఇప్పుడు హ్యాండ్ లూజ్ 12 ఇంచులు అనుకోండి క్లాత్ డబుల్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి 12లో సగం 6 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటాం అయితే మనకు బ్లౌజ్ లో ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో ఈ హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు కూడా ఖర్చు కోసం అంతే మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి కదా ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవడం కోసం మనకి నడుము లూజ్ లో 4వ భాగం లేదు అంటే చంక రౌండ్ లో 2వ భాగం అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నడుము లూజ్ 30 ఇంచులు అనుకోండి ఈ 30 ఇంచులో 4వ ఎంత అవుతుంది మనకు 7.5 ఇంచులు అవుతుంది కదా ఇదిగోండి 7.5 వచ్చేసి పైన లైన్ దగ్గర ఇదిగోండి టేప్ ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ టేప్ ఎడ్జ్ వచ్చేసి చంక డౌన్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ చేసుకున్న దగ్గర పెట్టేసుకొని ఎడ్జ్ ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఖర్చు కోసం రెగ్యులర్ ఎంత తీసుకున్నామో అంతే మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి అయితే మనకి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు కరెక్ట్ గా మనకు చంక రౌండ్ ప్రకారం గానీ నడుము లూజ్ ప్రకారం గానీ మార్కింగ్ చేసుకున్న తర్వాతనే మనకి ఈ విధంగా కర్వ్ షేప్ అనేది తీసుకోవాలండి ఏదో తీసి తీయనట్టుగా తీసినాము అంటే ఇక్కడ సరిపోదు దాంతో పాటుగా మనకి ఇక్కడ తగ్గింది అంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ గాని పట్టేసినట్టు ఉంటుంది అనమాట అందుకోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునేటప్పుడు ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి నడుము లూజ్ 30 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరికైనా కూడా ఇక్కడ నుంచి 2 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా లేదు నడుము లూజ్ 30 కంటే ఎక్కువ ఉంది అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని
ఇక్కడి నుంచి ఇదిగోండి ఇక్కడ వరకు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి మనకి ఇక్కడ కార్నర్ షేప్ వచ్చింది ఈ కార్నర్ షేప్ ని రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి దీని కోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ వచ్చేసి పర్ఫెక్ట్ వచ్చేస్తదన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ నుంచి కర్వ్ షేప్ తీయడం రాక కొంచెం వంకర తింకర తీసిరు అంటే ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా చిన్న ట్రిక్ యూస్ చేసుకోండి నడుము రోజు చిన్న ఉన్న వాళ్ళకైతే 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి నడుము రోజు 30 కంటే ఎక్కువ ఉంది అంటే 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకొని జస్ట్ ఇదిగోండి 1 ఇంచ్ తోని చిన్నగా రౌండ్ షేప్ చేసుకోవమంటే సరిపోతుంది తర్వాత ఈ వచ్చిన మెజర్మెంట్ ఎంత వచ్చింది చూసుకోండి ఇక్కడ నుంచి వచ్చిన దానిలో కరెక్ట్ ఇదిగోండి సగానికి ఈ విధంగా పెట్టేసుకొని ఈ సగం నుంచి ఇక్కడ వచ్చిన దాంట్లో మధ్యలో లోపల వైపునకు ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇదిగోండి 1/2 ఇంచ్ బేస్ చేసుకుంటూ ఈ విధంగా ఇదిగోండి లోపలికి మార్కింగ్ చేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ లో కూడా ఇక్కడ చంక భాగంలో ముడతలు లేకుండా పర్ఫెక్ట్ వచ్చేస్తదన్నమాట ఓకేనా ఈ చిన్న ట్రిక్ యూస్ చేసుకొని మీరు హ్యాండ్ కట్ చేసుకోండి ఈ ఏ మాత్రం ముడతలు లేకుండా పట్టేసినట్టుగా లేకుండా పర్ఫెక్ట్ గా ఈ రౌండ్ షేప్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం లోతు ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి పైన కొంచెం చిన్న గాటు పెట్టేసుకోండి అదే విధంగా కచ్చు కోసం తీసుకున్నాం కదా ఇక్కడ కూడా చిన్న గాటు పెట్టేసుకోండి ఈ విధంగా గాట్లు పెట్టుకున్నాము అంటే మనకి లోతు తీసుకోవడం ఈజీ ఉంటుందన్నమాట ఇదిగోండి ఇప్పుడు కట్ చేసుకున్న ఈ పీస్ ని ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు లోతు కోసం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు మధ్యలో మార్కింగ్ దగ్గర గాటు దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కచ్చు కోసం తీసుకున్న ఈ 2 ఇంచుల గాటు ఉంది కదా ఈ గాటు వచ్చేసి 1 ఇంచ్ వరకు ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోండి మనకి ఇదిగోండి ఇక్కడ మనకు మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది కదా ఫోల్డింగ్ వచ్చిన దగ్గర ఇదిగోండి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి మనకి ఈ హ్యాండ్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి పర్ఫెక్ట్ గా మధ్యలో వచ్చేస్తుంది అన్నమాట ఈ లోతు వచ్చేసి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఎవరికైనా కూడా ఈ పై నుంచి కరెక్ట్ గా 1/2 ఇంచ్ ఉండేలాగా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా లోతు మార్కింగ్ చేసుకునేటప్పుడు మీరు ఈ 1/2 ఇంచ్ కంటే తగ్గించి మార్కింగ్ చేసుకున్నా లేదంటే ఎక్కువ మార్కింగ్ చేసుకున్నా కూడా ఈ ఫ్రంట్ పార్ట్ లో మొత్తం పట్టేసినట్టు కానీ లేదంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మీరు టేప్ యూజ్ చేసుకుని 1/2 ఇంచ్ ఉండేలాగా కరెక్ట్ గా మార్కింగ్ చేసుకొని ఇదిగోండి ఇప్పుడు ఈ చివరి నుంచి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు కలిపేసుకోవాలి తర్వాత ఇక్కడి నుంచి ఈ 1 ఇంచ్ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి పర్ఫెక్ట్ గా ఎస్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకున్నాము అంటే ఈ హ్యాండ్ పార్ట్ లో ఫ్రంట్ పార్ట్ లో ఏ మాత్రం ముడతలు కానీ పట్టేసినట్టుగా లేకుండా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న గాట్ అనేది పెట్టేసుకోండి మనకి హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాము అని గుర్తుంటుంది అనమాట ఓకేనా ఓకే ఫ్రెండ్స్ చూసిరు కదా మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఈ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ లో ఈ చంక రౌండ్ మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చంక భాగం లోతు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఎలాంటి టిప్స్ పాటించాలి అదే విధంగా ఈ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకునే దగ్గర తర్వాత హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకునేటప్పుడు అదే విధంగా ఈ హ్యాండ్ కి ఫ్రంట్ పార్ట్ లోతు మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకుని మనం కట్ చేసుకున్నాము అంటే బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఈ చంక భాగం గాని ఈ చంక దగ్గర నుంచి నడుము వరకు ఈ మధ్య భాగంలో గాని ఏమాత్రం ముడత లేకుండా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా ఈ బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది అనమాట ఓకేనా అయితే ఈ చిన్న చిన్న ట్రిక్స్ మీకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.